హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము ట్రైమెథల్లో భాగంగా ప్రశ్న పద్ధతి అనే దాని గురించి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా యుక్తి అంటారు, దాన్ని ఉపాయము అంటారు. అంటే పద్ధతి అనే దానికన్నా యుక్తి లేదా ఉపాయము అనేది మేలు ఈ ప్రశ్నించడం అనే దానిని. ఓకేనా? అయితే ఈ ప్రశ్నా పద్ధతి గురించి తెలుసుకునే ముందు, అసలు ప్రశ్నా పద్ధతి పితామహుడు అని ఎవరిని అంటారంటే, సోక్రటీస్ను ప్రశ్నా పద్ధతి పితామహుడు అంటారు. అందుకే ఆయన్ని ప్రశ్న సమాధానాల పితామహుడు అని కూడా ఆయన అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? అయితే అన్నీ మెథడాలజీతో పోలిస్తే సాంఘీ శాస్త్ర బోధనలో ప్రశ్నించడము అనేటువంటిది ఒక ప్రధానమైన యుక్తి లేదా ఉపాయంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైనా ఒక బోధించేటప్పుడు ఆ బోధనకు సంబంధించి కానీ అభ్యసనంలో కానీ మూల్యాంకన ప్రక్రియలో కానీ ఈ ప్రశ్నించడము అనేదానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. మరీ ముఖ్యంగా కానీ తీసుకున్నట్టయితే సాంఘిక శాస్త్ర బోధనలో, ప్రత్యేకంగా ఆర్థిక శాస్త్ర బోధనలో ఒక శక్తివంతమైన ఆయుధం ఏమిటంటే ఈ ప్రశ్నా పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. అయితే ఉపాధ్యాయుడికి బోధనలో ప్రశ్నించడం అనేటువంటిది ఒక కళగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాగా ప్రశ్నించే ఉపాధ్యాయుడే బాగా బోధించగలడు అనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే ఉపాధ్యాయుడి యొక్క బోధనా విజయము ప్రశ్నించే నైపుణ్యం మీదనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. ఓకేనా? అంత మంచి పద్ధతి ఏమిటంటే ప్రశ్నా పద్ధతి. ఉపాధ్యాయుడికి ప్రశ్నించే నైపుణ్యం అనేటువంటిది మనం ఏ విధంగా వర్ణించడానికి అవకాశం ఉంటుందంటే, యుద్ధంలో సైనికుని చేతిలో ఉండే ఆయుధంగా ప్రశ్నించడానికి, అంటే వర్ణించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అంటే సైనికుడి చేతిలో ఆయుధం ఎలా ఉంటుందో ఉపాధ్యాయుడి చేతుల్లో ప్రశ్నించే నైపుణ్యం కూడా అలా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఒక ఉపాధ్యాయుడికి బోధన విజయవంతం అయింది అవలేంది అనేటువంటిది ప్రశ్నించే నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. అయితే ప్రశ్నా పద్ధతికి సంబంధించిన ఒక మంచి నిర్వచనం ఎవరిచ్చారంటే, రుడాల్ఫ్ కిప్లింగ్ అనే అతను ఒక మంచి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే, నేను నిజాయితీతో ఉన్న 6 మంది సేవకులను నియమించుకున్నాను. వారి పేర్లు ఏమిటంటే, ఏమి లేదా ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరు. అంటే ఈ ప్రశ్నా పద్ధతికి మంచి నిర్వచనం ఏమిటంటే ఈ రుడాల్ఫ్ కిప్లింగ్ ఇచ్చిన నిర్వచనమే అనే విషయాన్ని గమనించాలి. మనం ప్రశ్నలు వేసేటప్పుడు కూడా ఏమి, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరు అనే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలాగే ఆయన కూడా ఏం చెప్పంటే, నేను నిజాయితీతో ఉన్న 6 మంది సేవకులను నియమించుకున్నాను, వారి పేర్లు అన్నాడు. ఇదంతా కూడా మంచి ప్రశ్నా పద్ధతికి ఉండవలసిన మంచి నిర్వచనంగా రుడాల్ఫ్ కిప్లింగ్ యొక్క నిర్వచనాన్ని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్, ప్రశ్నల యొక్క రకాలు తీసుకున్నట్టే మామూలుగా బోధనా అభ్యసన ప్రక్రియలో ప్రశ్నలు 3 రకాలుగా వేసుకోవచ్చు. మామూలుగా అయితే మొట్టమొదటిది ఏమిటంటే పూర్వజ్ఞానాన్ని పరిశీలించేవి ప్రాథమిక లేదా ప్రవేశికలు వేసే ప్రశ్నలు. రెండవది పాఠ్యాభివృద్ధి క్రమంలో వేసే ప్రశ్నలు ఉంటాయి. మూడవది పునర్విమర్శకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. కానీ ప్రశ్నల యొక్క రకాలు తీసుకున్నట్టే ఇక్కడ కొన్ని రకాలుగా ఉన్నాయి. అవి 1 నియత ప్రశ్నలు, 2 అనియత ప్రశ్నలు, ఆ అనియత ప్రశ్నలకే మరో పేరు సహజ ప్రశ్నలు అంటారు, 3 ప్రారంభ ప్రశ్నలు అంటారు, 4 పాఠ్య అభివృద్ధి ప్రశ్నలు అంటారు, 5 పునర్విమర్శ ప్రశ్నలు అంటారు, 6 శోధనాత్మక ప్రశ్నలు అని చెప్పి ఇలా ప్రశ్నల్ని రకాలుగా విభజించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొట్టమొదటి ప్రశ్నలుగా తీసుకున్నట్టే ఇవి నియత ప్రశ్నలు. ఈ నియత ప్రశ్నలు ఎవరు అడుగుతారంటే ఉపాధ్యాయులు విద్యార్థులను అడిగే ప్రశ్నలు ఏమంటారంటే నియత ప్రశ్నలు అంటారు. అంటే విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి అడిగే ప్రశ్నలు. దీనిలో సహజంగా ఉపాధ్యాయుని జవాబు తెలిసి అడుగుతాడు కాబట్టి వీటి నియత ప్రశ్నలు అనడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఉపాధ్యాయుడికి జవాబు తెలిసి అడుగుతాడు కాబట్టి వీటికి నియత ప్రశ్నలు అని చెప్పి ప్రశ్నల్లో రకాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. రెండవది ఏమిటంటే అనియత ప్రశ్నలు, వీటినే సహజ ప్రశ్నలు అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నలు ఎలా అడుగుతారంటే విద్యార్థులకు తెలియని విషయాన్ని లేదా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి అడిగే ప్రశ్నలు ఏమంటారంటే అనియత ప్రశ్నలు లేదా సహజ ప్రశ్నలు అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, ప్రారంభ ప్రశ్నలు.
ప్రారంభ ప్రశ్నలు అంటే అర్థం ఏంటంటే, పాఠాన్ని బోధించే ముందు విద్యార్థులను ప్రేరణకు గురి చేయడానికి విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని పరిశీలించడానికి వేసే ప్రశ్నలు ఏమంటారంటే ప్రారంభ ప్రశ్నలు అంటారు. అంటే వాళ్ళని సంసిద్ధపరచడానికి వాళ్ళ యొక్క పూర్వజ్ఞాన పరిశీలనకు అడిగే ప్రశ్నలు ఏమంటారంటే ప్రారంభ ప్రశ్నలు అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రేరణ లేనిదే అభ్యసన లేదు కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుడిగా విద్యార్థులను అభ్యసనకు సంసిద్ధపరచడానికి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ప్రారంభ ప్రశ్నలు కొన్నింటిని అడగాలి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అవి ప్రారంభ ప్రశ్నలు. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే పాఠ్య అభివృద్ధి ప్రశ్నలు, ఇవి పాఠానికి ఒక వెన్నుముక లాంటివి అనే విషయాన్ని గమనించాలి. విద్యార్థులు స్వయంగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి సత్యాన్ని అన్వేషించడానికి అడిగే ప్రశ్నలు ఏమంటారంటే పాఠ్య అభివృద్ధి ప్రశ్నలు అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఎప్పుడైనా కానీ విద్యార్థులు కొత్త కోణంలో పాత అంశాలను చూడడంలో ఈ విధమైన ప్రశ్నలు దోహదం చేస్తాయనే విషయాన్ని గమనించాలన్నమాట. ఖచ్చితంగా పాఠ్యాంశాన్ని వివరిస్తూ సన్నివేశంలో విద్యార్థులను విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, విభిన్నంగా, తార్కికంగా ఆలోచన చేయడానికి ఈ పాఠ్య అభివృద్ధి ప్రశ్నలు దోహదపడతాయి అనే విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే పునర్విమర్శ ప్రశ్నలు అన్నమాట. ఈ పునర్విమర్శ ప్రశ్నలు అంటే అర్థం ఏమిటంటే పాఠ్యాంశ ముగింపులో అడిగే ప్రశ్నలు ఏమంటారంటే పునర్విమర్శ ప్రశ్నలు అనడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థి నువ్వు చెప్పిన పాఠ్యాంశాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు, అలాగే మనం చెప్పిన పాఠ్యాంశం అంటే ఉపాధ్యాయుల యొక్క బోధన యొక్క జయ అపజయాలను కొలవడానికి ఉపయోగపడే ప్రశ్నలు ఏమంటారంటే పునర్విమర్శ ప్రశ్నలు అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అంటే మన విద్యార్థులకు పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత మనం బోధించిన ఆ బోధన లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగపడే ప్రశ్నలు ఏమంటారంటే పునర్విమర్శ ప్రశ్నలు అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ శోధనాత్మక ప్రశ్నలు అంటే అర్థం ఏంటంటే విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని పరిశీలించడానికి తోడ్పడే ప్రశ్నలు ఏమంటారంటే శోధనాత్మక ప్రశ్నలు అంటారనే విషయాన్ని కూడా గమనించాలి. ఇంకా ప్రశ్నల్లో అనేక రకాలుగా ఉన్నాయి. పోలికలు భేదాలు అడిగే ప్రశ్నలు ఉన్నాయి, అలాగే అనుకూల ప్రతికూల చర్చలు అడిగే ప్రశ్నలు ఉన్నాయి, అలాగే వర్గీకరణ ప్రశ్నలు ఉన్నాయి, సంబంధాలను తెలిపే ప్రశ్నలు ఉన్నాయి, ఉదాహరణలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి, విమర్శనాత్మక ప్రశ్నలు ఉన్నాయి, చర్చా ప్రశ్నలు ఉన్నాయి, సారాంశ ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు చెప్పుకునే చాలా ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే మనం ఇంకా గమనించాల్సింది ఏమిటంటే విద్యార్థిని ఒక ప్రశ్న అనేటువంటిది ప్రభావవంతంగా ఉండడానికి కొన్ని సూత్రాలను ఉపయోగించాలి. వాటిని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మంచి ప్రశ్నకు ఉండవలసిన లక్షణాలు ఏమిటో కూడా మనం గమనించాలి. ఎప్పుడైనా ప్రశ్న అనేటువంటిది స్పష్టంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే అది విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థిని ప్రశ్నలు అడిగిన తర్వాత ఆగాలి. విద్యార్థి ఆలోచించేదానికి సమయం అనేటువంటిది ఉపాధ్యాయుడు కల్పించాలనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే విద్యార్థులను ఖచ్చితంగా పేరు తెలుసుకోవాలి. ఒరే అని అలా పలకకుండా అతని పేరు తెలుసుకోవడానికి ప్రయత్నం ఉపాధ్యాయుడు చేయాలి ప్రశ్న అడిగేటప్పుడు. అలాగే విద్యార్థులు చెప్పిన జవాబు సరైనదా కాదా అనే విషయం కూడా చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే ఉపాధ్యాయుడి మీద ఉంటుంది. అప్పుడే ప్రశ్న ప్రభావవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రశ్నించడంలో సులభమైన భాషను ఖచ్చితంగా ఉపయోగించాలి. అలాగే ప్రశ్న పెద్దదిగా ఉంటే 2 లేదా 3 వాక్యాల్లో ఉండకుండా ఉండాలి. ఓకేనా? అలాగే ప్రశ్న మరీ సులభంగాను మరీ కఠినంగా లేకుండా మధ్యస్థంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడి మీద ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యార్థిని ప్రశ్న అడిగేటప్పుడు ఆలోచించే ప్రశ్నలు మాత్రమే అడగాలి అనే విషయాన్ని గమనించాలి. అలాగే మౌఖిక ప్రశ్నలు ఒకే ఒక సమాధానం ఇచ్చే లక్ష్యాత్మక ప్రశ్నలై ఉండాలి. అంటే ఒక సారాంశం లాగా చెప్పకుండా మౌఖిక ప్రశ్నలు అడిగేటప్పుడు 1 లేదా 1 సమాధానం ఇచ్చే విధంగా ఉండాలనే విషయాన్ని గమనించాలి. అలాగే రాతపూర్వక ప్రశ్నలు అడిగేటప్పుడు ఆ వ్యాసరూపంలో వారి భాషా నైపుణ్యాన్ని, విషయ సామర్థ్యాన్ని, రచనా నైపుణ్యాన్ని నిర్ధారించే విధంగా ప్రశ్నలు ఉండాలి అనే విషయాన్ని ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నలు ఎలా ఉండకూడదయ్యా అంటే ఖచ్చితంగా ప్రశ్నలు
సందిగ్ధంగా ఉండకూడదు, అలాగే అర్థం కాకుండా లేదా అస్పష్టంగా ఉండకూడదు. ఓకేనా? అర్థమయ్యే విధంగా ఉండాలి అంతేగాని సందిగ్ధంగా అస్పష్టంగా ప్రశ్న అనేటువంటిది ఉండకూడదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రశ్నలు అవును లేదా కాదు అనే జవాబు ఇచ్చే విధంగా ఉండకూడదు. ఎందుకంటే ఇవి ఊహించి సమాధానం చెప్పడానికి దోహదపడతాయి కాబట్టి ఆ అవును కాదు అనే జవాబు ఇచ్చే విధంగా ప్రశ్నలు ఉండకూడదు అనే విషయాన్ని ఉపాధ్యాయులుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎకో ఎఫెక్ట్ ఉండే ప్రశ్నలు అడగకూడదు. అంటే ప్రశ్నలోనే సమాధానం ఉండే ప్రశ్నలు ఖచ్చితంగా అడగకూడదు. అది ఉపాధ్యాయులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గాంధీ గారు గుజరాత్లోని పోరుబందర్లో జన్మించాడు అని ప్రశ్న అడగకూడదు. ఎలా అడగాలి అంటే గాంధీజీ ఎక్కడ జన్మించారు అని మాత్రమే ప్రశ్న అడిగే విధంగా ఉండాలి. ఇలా ప్రశ్నోత్తర పద్ధతి లేదా ప్రశ్నా పద్ధతి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఖచ్చితంగా చాలా ముఖ్యమైనది. ఉపాధ్యాయుడికి ఒక ఆయుధం ఏమిటంటే ఈ ప్రశ్నా పద్ధతి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఉపాధ్యాయుడి యొక్క బోధన విజయవంతమైంది లేదా విజయవంతం కానిది విద్యార్థులను మనం అడిగే ప్రశ్నలు బట్టి వాళ్ళు ఇచ్చే సమాధానాలు బట్టి ఆధారపడి ఉంటుంది. అప్పుడు వాళ్ళ సమాధానంగానే బాగా లేకపోయినట్టయితే ఉపాధ్యాయుడి యొక్క బోధన విఫలమైనట్టుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత ఒక ఉపాయంగా చెప్పుకునే పద్ధతి ఏమిటంటే ప్రశ్నా పద్ధతి. థ్యాంక్ యూ.